వరదలో చిక్కుకున్న వారికి ఇంతవరకు సాయం అందకపోవటం బాధాకరమని జనసమితి పార్టీ ఉప్ప నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్త మల్లారెడ్డి అన్నారు. ఉప్ప నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో జనసమితి పార్టీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి తన సొంత ఖర్చులతో 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు ముదిరాజ్, మహేందర్ గౌడ్, మల్లేష్, జితేంద్ర, వెంకటరెడ్డి, కార్తీక్, సాయి, సుమన్ పాల్గొన్నారు. మల్లాపూర్ డివిజన్లోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మీనానగర్ అండ్ చండియానగర్, బాబానగర్, దుర్గానగర్ ఖాళీలు మరి అతలాకుతలమైన సందర్భంలో ఈరోజు ప్రభుత్వం మరి సహాయ నిధి నుంచి ప్రతి ఇంటికి 10,000 చొప్పున ఇస్తామని డబ్బా కొట్టుకుంటా ఉంటే మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మరి ఏ సహాయ నిధి కూడా అందుతలేదని మరి ప్రజలు విలబోస్తూ ఉంటే మరి లోకల్గా ఉన్న అధికారికంగా ఉన్న అధికారులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఉన్న అధికారులు మరి ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఈరోజు ప్రజలను తీవ్ర ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. మరి వాళ్ళకి సహాయ నిధి నుంచి మరి సహాయం అందించాలని మేము ప్రత్యేకంగా తెలంగాణ జనసమితి నుంచి కోరుకుంటా ఉన్నాం.